వెమ్లవాడ రూరల్ మండలం హనుమాజీపేట నూకలమర్రి గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద బీజేపీ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజన్న యూత్ ఆధ్వర్యంలో మొదటిసారి అన్నదాన కార్యక్రమం నిర్వహించడాన్ని అభినందిస్తూ, నవరాత్రి ఉత్సవాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన ప్రజలకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని అన్నారు. వినాయక నిమజ్జనంలో మండప నిర్వాహకులు, యువకులు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమాజీపేట ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ రెడ్డి, రాజన్న యూత్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మండప నిర్వాహకులు పాల్గొన్నారు. దీపం సందర్శయామి గణాధిపతి దేవతాభ్యో నమః, పుష్పాణి పూజయామి, ధూపమాగ్రహయామి, దీపం సందర్శయామి గణపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన ధూపదీప అనంతరి. హనుమాజీపేట గ్రామంలో రాజన్న యూత్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని భావసమ్మేళనం చేసి ఇక్కడ పిలిచిన రాజన్న యూత్ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు రైతులకు మొదలు అన్ని కుల వృత్తుల వారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ 9 రోజులు కూడా చాలా ఘనంగా పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క యువకునికి, మరి అలాగే ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ కూడా వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిమజ్జన కార్యక్రమాల్లో కూడా యువత, ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఎందుకంటే కొన్ని సంఘటనలు చూడడం జరిగింది ఈ మధ్యల కాలంలో. ఎందుకంటే కొన్ని అనుకోకుండా వైర్లు తగిలి కొన్ని కింద పడి చనిపోయిన సంఘటనలు చూసినాం కాబట్టి, ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలు కూడా వస్తారు కాబట్టి, ఏదైతే ఆ బృందం ఉంటుందో జర అందరినీ కనిపెట్టుకొని జాగ్రత్త వహించి అందరికీ మంచి జరగ, ఎందుకంటే నవరాత్రులు పూజించి మనం నిమజ్జనం చేసుకునే కార్యక్రమం రోజు కూడా సుఖంగా జరిగితే ఆ దైవన ఆశీస్సులు మన అందరికీ ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి, యావత్ వెమ్లోడ మండల ప్రజలందరికీ, మరి యువకులకు కోరుకుంటూ మంచి వాతావరణంలో ఈ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటు స్థానిక ఎంపీటీసీ గారు, అక్క గారు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రజలకు, మరి అలాగే మా బీజేపీ నాయకులు కూడా, స్థానిక నాయకులు కూడా రావడం జరిగింది, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.